పడుతున్న ఆ ఫేజ్ లో కోవిడ్ ని ఎలా ఎదుర్కొన్నారు అని అన్ని రాష్ట్రాలు మరి మాట్లాడుకుంటే ఇతర దేశాలు కూడా మన రాష్ట్రం వైపు చూశాయి. వాళ్ళందరికీ మన సమాధానం మన సెక్రటేరియట్ వ్యవస్థ, దానితో పాటుగా ఉన్న వాలంటీర్స్. సో ఈ వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మన జిల్లా వరకు చూసుకుంటే 445 కుటుంబాలకి 9200 మంది ఉన్నారు. అలానే మన సెక్రటేరియట్ సిబ్బంది కూడా 4500 ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత హ్యూమన్ రిసోర్సెస్ ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిస్టమ్ లోకి డంప్ చేశారు. ఎంతమంది పనిచేస్తున్నారు అంటే వాళ్ళ శక్తి యుక్తులు కూడా పనిచేస్తారు. అలానే ఎంత డీసెంట్రలైజేషన్ అయిందో ఫెడరల్ ఈరణ గారు అందరికీ అర్థమైనట్టుగా చెప్పారు. ఒక వ్యవస్థలో ఒక బెనిఫిట్ పొందాలి అని అంటే ఎంతమంది చుట్టూ తిరగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలానే ఎన్ని రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సంక్షేమ క్యాలెండర్ని మనం ప్రచురించుకుంటుంది. మీ ఇంటికి వాలంటీర్ అనే ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి వచ్చి మీ ఎలిజిబిలిటీని క్రైటీరియాగా తీసుకొని మీకు బెనిఫిషరీగా నమోదు చేయడం జరుగుతుంది. ఇది బయట వాళ్ళకి చూస్తే చాలా వాలంటీర్ని ఉద్దేశించి మంచి సలహాలని సూచించిన వెంటనే గారికి, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ వెంకటేశ్వర స్వామి గారికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ గారికి, అలాగే మన ఆర్టీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారికి, సర్పంచ్కి, ఎంపీటీసీకి, గ్రామ సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ అధికారికి, పాత్రికేయులకి, ఈ యొక్క పండుగలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమంలో మాకు నేను కూడా ఇస్తాను కొంచెం కింద పెట్టాలి.